లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి మీడియా ఎఫెక్ట్స్ యాప్. వెల్కమ్ టు మీడియా ఎఫెక్ట్స్. బయోపిక్ సినిమాలు ఈ మధ్య కాలంలో బాగానే వర్కౌట్ అవుతున్నాయి. ఇప్పటికే చాలా మంది జీవిత కథలతో సినిమాలు తెరకెక్కాయి. అలాగే స్వాతంత్ర సమరయోధుల జీవిత కథల ఆధారంగా పైన కూడా చాలా సినిమాలు వచ్చాయి. ఇక ఇప్పుడు మరో వీరుడు కథ వెండి తెరపై రానుందని తెలుస్తుంది. బాలీవుడ్ లోని బయోపిక్ల హంగామా కనిపిస్తుంది. ఇప్పటికే అక్కడ చాలా బయోపిక్ సినిమాలు తెరకెక్కి ప్రేక్షకులను మెప్పించాయి అలాగే బయోగ్రఫీ సినిమాల తర్వాత హిస్టారికల్ సినిమాల ట్రెండ్ కూడా కొనసాగుతుంది అక్షయ్ కుమార్ నటించిన సామ్రాడ్ పృథ్వీరాజ్ అజయ్ దేవగన్ తానాజీ పానీపట్ బాజీరావు మస్తానీ పద్మావత్ వంటి సినిమాలు అందరి దృష్టిని ఆకర్షించాయి ఇప్పుడు ఛత్రపతి శివాజీపై సినిమా తెరకెక్కనుందని తెలుస్తుంది శివాజీ సినిమా సెట్స్ పైకి వెళ్లేందుకు సిద్ధమైందని బాలీవుడ్ లో టాక్ వినిపిస్తుంది ఈ సినిమాలో ఔరంగజేబ్ పాత్రలో టాలీవుడ్ స్టార్ యాక్షన్ యాక్టర్ నటిస్తున్నాడని అంటున్నారు ఆ హీరో ఎవరు కాదు దగ్గుపాటి రానా అక్షయ్ కుమార్ నటించిన ఓఎంజీ టూ చిత్రానికి దర్శకత్వం వహించిన అమిత్ రాయ్ శివాజీపై కొత్త చిత్రాన్ని ప్రారంభిస్తున్నారు ఇందులో బాలీవుడ్ నటుడు షాయిద్ కపూర్ ఛత్రపతి శివాజీ పాత్రను పోషించనున్నారు వాకో ఫిలిమ్స్ టాలీవుడ్ నిర్మాత దిల్ రాజ్ తో కలిసి చిత్రాన్ని నిర్మించనున్నారు ఈ సినిమాలో హీరోగా షాహిద్ కపూర్ ఎంపిక చేశారు అయితే ఔరంగజేబ్ పాత్ర కోసం రాణను సంప్రదిస్తున్నారని తెలుస్తుంది బాహుబలి సినిమాలో బల్లాల దేవుగా అద్భుతంగా రాణించిన రాణ దగ్గుపాటిని ఔరంగజేబ్ పాత్రకు అడిగారంట అమిత రాయ్ రాణ దగ్గుపాటి ఔరంగజేబ్ పాత్రకు సరిపోతారని ఇప్పటికే రాణ దగ్గుపడుతూ సినిమా గురించి రెండు సార్లు చర్చలు జరిగాయని తెలుస్తుంది అయితే ఈ సినిమా చేయడానికి రానా ఒప్పుకున్నాడా లేదా అనేది తెలియడం లేదు రానా బాహుబలి తప్ప మరే సినిమాలోను విలన్ గా నటించలేదు హీరోగానే సినిమాలు చేస్తున్నాడు అలాగే భీమ్లా నాయక్ సినిమాలో సెకండ్ హీరోగా నటించాడు అయితే బాలీవుడ్ సినిమాలో విలన్ పాత్రలు నటించేందుకు ఒప్పుకుంటారా అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది షాయిద్ కపూర్ గతంలో పద్మావత్ సినిమాలో రాజా రతన్ సింగ్ నటించాడు ఇప్పుడు ఛత్రపతి శివాజీ పాత్రలో నటించనున్నాడు గతంలో రెండో ప్రపంచ యుద్ధ నేపథ్యంలో రంగున్ అనే సినిమాలో నటించాడు